నమస్కారం అండి, నా పేరు ఎంఆర్ చౌదరి వడ్లపట్ల, ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ ఫైనాన్సర్ని. ఎంఆర్సి అసోసియేట్స్ బ్యానర్ పైన ఇంద్రనీల్ హీరోగా, ప్రీతి హెగ్డే హీరోయిన్గా, మరియు సీనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల కలయికలో ఒక అద్భుతమైన కథ నేను తీసుకొని దీని ద్వారా యాక్చువల్గా చిత్రాన్ని నిర్మిస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గరికి డైరెక్టర్ భరత్ సబ్జెక్ట్ తీసుకొని వచ్చి ఫైనాన్స్ కావాలి సార్, నేను సినిమా చేస్తున్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను మా బ్రదర్ ఉన్నాం ఆ సందర్భంలో ఫిలిం ఛాంబర్లోనే. మా ఇది కథ విని నేను విన్నాను, చాలా బాగా అంటే చాలా అంటే గౌతమ బుద్ధుడిని సోషలైజ్ చేశాడు. గౌతమ బుద్ధుడు ఒక రాజకుమారుడు, ఆయన స్టోరీ ప్రపంచంలో అందరికీ తెలుసు. నాకు చాలా బాగా నచ్చింది కథ. కథ నచ్చి నేను ఈ సినిమాకి ఫైనాన్స్ కదయా, ఈ సినిమాకి నేను నిర్మాతగా ఉంటాను అని చెప్పి ఇమీడియట్లీగా నా పార్ట్నర్ శ్రీనివాస్ గారితో, మరియు మా బ్రదర్స్తో, మరియు మా పార్ట్నర్ అయినటువంటి వరంగల్ లక్ష్మీకాంత్ తోటి, కత్తెర సార్ లక్ష్మీకాంత్ తోటి చర్చించాను. అన్న నీకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, సారీ 30 ఇయర్స్ కాదు 35 ఇయర్స్ ఉంది. ఇక నీ నువ్వేం చెప్తే అది మేము మీ ఫాలోవర్స్మే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇన్వెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నావు, మనమే చేద్దామని అన్న, ఇది ఫైనాన్స్ చేయొద్దు మనమే చేద్దామని చెప్పని అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే హీరో కోసం వెతుకుతుంటే ఇంద్రనీల్ గారు కూడా నా దగ్గరికి ఫైనాన్స్కే వచ్చారు. ఇంద్రనీల్ గారికి ఫైనాన్స్కి వచ్చిన తర్వాత వారితో నేను జర్నీ చేస్తుంటే అసలు వారికి ఉన్న ఫాలోయింగ్ నిజంగా అండి, ఎంత ఫాలోయింగ్ అంటే ప్రతి కుటుంబంలో, ముఖ్యంగా అర్బన్లో రూరల్లో ప్రతి కుటుంబంలో తమ కుటుంబ సభ్యుల్లో చూస్తున్నారు ఊళ్ళల్లో. నేను ఒక ఊళ్ళో ఒక తోపుని, నేను అక్కడికి వెళ్తే కూడా నన్ను పక్కకు తోసేసి ఇంద్రనీల్ గారితో సెల్ఫీలు దిగటం నాకే ఈర్ష కలిగింది. అరే వాటే రియల్లీ ఇంత ఫాలోయింగ్ ఉన్న ఇతన్ని ఎందుకు ఇండస్ట్రీ సద్వినియోగం చేసుకోలేదు, వై కాంట్ మీ అని చెప్పి ఐ హ్యావ్ డిస్కస్ విత్ మై పార్ట్నర్స్ అండ్ మై క్రూ, నా స్టాఫ్తో డిస్కస్ చేసి ఇంద్రనీల్ గారితో ఎలా ఉంటుంది అని చెప్పి అడిగితే, వీరు తరచుగా వస్తుంటారు మా ఆఫీస్కి, అంటే అన్న ఆయన బంగారం అన్న అన్నారు. అరే రామ, ఈ బంగారాన్ని మరి మన ఇంట్లో అతను ఇంతకుముందు మేము ఇద్దరు ముగ్గురు హీరోలు అనుకున్నాం, వాళ్ళ డేట్స్ అవైలబుల్ లేవు మాకు. సరే తర్వాత ప్లాన్ చేసాం, మరి ఎవరిని దిద్దాం అని చెప్పి అని అనుకున్నాం. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి మన కేర్ ఆఫ్ కంచాలపాలెం కార్తీక్ కూడా మాకు ఇందులో అనుకున్నాం. అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టే కథ కూడా రెడీ అయింది, కానీ ఈజ్ నాట్ అవైలబుల్. ఆయన వెంకటేష్ గారి సినిమాలో అనంతపూర్లో బిజీగా ఉన్నాడు. ఇక తర్వాత మళ్ళీ మేము ఇంద్రనీల్ గారిని ఇక 100% కన్ఫర్మ్ చేసుకొని ఆయనతోటి ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు మళ్ళీ కథ మార్చి తయారు చేసాం. అద్భుతంగా వచ్చింది కథ, వారి పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఈజ్ నాట్ ఓన్లీ డ్యాన్సర్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నేను కూడా మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాడినే, యాక్టింగ్ గురించి కానీ పరిపక్వత ఉంది, నాలెడ్జ్ ఉంది నాకు కాస్త కూస్తో. నేను అన్ని కోణాల్లో ఆయన అబ్జర్వ్ చేశాను, ప్రతి కోణంలో నాకు ఆయన నచ్చాడు. నాకు నచ్చడం కాకుండా నా కురుకు కూడా బ్రహ్మాండంగా నచ్చాడు. పైగా వెరీ ఫ్రెండ్లీ నేచర్, ఆయనకి ఏమాత్రం బేసిజం లేదు నేను హీరోనని, నేను గొప్పవాడినని ఎక్కడ ఏమీ లేదు. చాలా చక్కగా మా ఫ్యామిలీలో, మా కుటుంబంలో, మా బిజినెస్ కుటుంబంలో కూడా చక్కగా మా ఆఫీస్కి వస్తుంటాడు, అందరితో ఫ్రెండ్షిప్గా, మా పార్ట్నర్స్ అందరితో కూడా ఫ్రెండ్షిప్గా ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమా శుభసూచకంగా ఈ సినిమాని వేణుగోపాలచారి, సముద్రాల వేణుగోపాలచారి కేంద్ర మాజీ మంత్రి వర్యులు సమర్పిస్తున్నారు. అలాగే కత్తెరసాల లక్ష్మీకాంత్ గారు సహ నిర్మాతగా ఉన్నారు. మన శ్రీనివాస్ గోవుల గారు నిర్మాతగా, ఎంఆర్సి వడ్లపట్ల నేను కూడా నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఈ సినిమాని దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, దయచేసి చిన్న చిత్రాలను ప్రోత్సహించండి. ఆ చిన్న చిత్రాలు ఉంటేనే సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమ దేదీప్యమానంగా వెలగాలంటే చిన్న సినిమాల తప్పకుండా ఆడాలి, చిన్న సినిమాలను కూడా పాత్రికేయ మిత్రులు ప్రోత్సహించాలని నా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా వినయపూర్వకంగా నేను నమస్కరించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. నా సినిమా అనే కాదండి, ఏ సినిమా అయినా సరే చిన్న సినిమాని ప్రోత్సహించండి. మేము ప్రతిరోజు మేము చిత్రం నిర్మించి ప్రతిరోజు 60-70 మందికి భోజనం పెడుతున్నాం, ఇలా ఒక 50-60 రోజులు పెడుతున్నాం. ఈ అదృష్టాన్ని కల్పించండి దయచేసి, పరిశ్రమకి పని కల్పించండి దయచేసి, మీరు ప్రోత్సహించండి అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన హోంమంత్రి మహమూద్ అలీ గారికి, మా అన్నగారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి గారికి, మా పార్ట్నర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
కృతజ్ఞతలు కూడా వచ్చినందుకు. పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు. దయచేసి మాకు కొద్దిగా పబ్లిసిటీ ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నాకు సార్తో పరిచయం, నిజంగానే నేను ఫైనాన్స్కి వచ్చాను. ఇది నా సెకండ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మిత్ర అని ఒక మూవీ చేశాను, అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అండ్ తర్వాత నేను సార్ దగ్గర, సార్ ఆఫీస్లో నేను మామూలుగా జనరల్గా చిన్న వర్క్ మీద అడిగిటి వస్తుంటే సార్ అడిగారు మా సినిమాలో నువ్వే చేస్తున్నావు అనగానే అసలు నేను నమ్మలేదు. ఫస్ట్ చాలా షాకింగ్గా అనిపించింది, ఇలా సరదాగా చెప్తుంటారులే అనుకున్నాను కానీ నిజం అనుకోలేదు. బట్ ఒకసారి గౌతమ్ బుద్ధ అని టైటిల్ చెప్పి ఆ స్టోరీ రివీల్ చేసిన తర్వాత నిజంగా నాకు ఒక యాజ్ అన్ యాక్టర్గా డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ నేనే చేయాలి, నేను చేస్తే నాకు చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం కోసం నేను 2 సంవత్సరాల నుంచి నేను ఏ సీరియల్ కమిట్ అవ్వలేదండి. 2 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను మంచి ఆఫర్, మంచి ఆఫర్ కోసం. బికాజ్ నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా సీరియల్స్ ఎందుకు వదులుకున్నానంటే ఏదైనా మంచిది చేద్దాము అంటే 17 ఇయర్స్ నేను ఆల్రెడీ సీరియల్స్ చేసి కొంచెం బ్రేక్ తీసుకుని మంచి స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో ఒక మంచి ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. బట్ ఇలాంటి ఎంట్రీ ఇచ్చినందుకు, ఇంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చౌదరి గారికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేను మర్చిపోలేను లైఫ్లో. బట్ రియలీ అండి, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. అలాంటి టైటిల్ అండ్ ఈ రోజుల్లో సోషలైజ్ చేయడం అనేది, అండ్ మన డైరెక్టర్ గారు భరత్ గారు కూడా బాగా చెప్పారు, అండ్ మన స్క్రీన్ ప్లే రఘునాథ్ రెడ్డి గారు కూడా, రఘువర్ధన్ రెడ్డి గారు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది నిజంగానే సార్ చెప్పినట్టు మీరు ప్రోత్సహిస్తే డెఫినెట్లీ చిన్న సినిమాలు చాలా వస్తాయండి, అండ్ అందరూ బాగుంటాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు భరత్ బాబు అరవ. గౌతమ బుద్ధ మూవీని, ఈ సినిమాని ఆశించడానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా బృందానికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చౌదరి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా కాపాడుకుంటానని సెలవు తీసుకుంటున్నాను. నా పేరండి సతీష్ బొలిశెట్టి, నర్సాపురం మాది. 79లో సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను, కానీ తెలుగు ఇండస్ట్రీలో పనిచేయాలని చాలా చాలా ట్రై చేశాను, చాలా అసలు దొరకలేదు నాకు. తర్వాత మలయాళం ఎంట్రీ అయ్యాను, మలయాళంలో అసిస్టెంట్గా నియర్లీ 45 మూవీస్ చేశాను అసిస్టెంట్గా. దెన్ అక్కడి నుంచి ఒరిసా వెళ్ళాను, ఒరిసాలో ఒక 40 సినిమాలు కెమెరామెన్, అక్కడ కెమెరామెన్ అయ్యి అవార్డు సినిమా కూడా చేశాను అక్కడ. అక్కడి నుంచి మళ్ళీ కలకత్తా వెళ్ళాను, కలకత్తాలో ఒక 55 మూవీస్ చేశాను. మిథున్ చక్రవర్తి, అక్కడ ఉండే సూపర్ స్టార్ అన్ని సినిమాలు, దాదాపు నా 55 మూవీస్ చేశాను. దాదాపు కన్నడం చేశాను ఉపేంద్ర. తర్వాత ఇప్పుడు సడన్గా ఒక ఫోన్ వచ్చిందే, మన ఇందులో డైలాగ్ రైటర్గా రవి గారు సడన్గా రమ్మన్నారు, ఒక మంచి అవకాశం ఉంది రమ్మన్నారు. సడన్గా వచ్చాను, నాకు తెలుగు సినిమా వచ్చేసిందని ధైర్యంతో ఇక్కడికి వచ్చేసాను. 100% నాకు తెలుగు సినిమా చేస్తున్నాను, ఏదో నాకు పైన భగవంతుడు నాకు రూట్ చూపించాడని. వచ్చిన వెంటనే మా అందరూ కలిసాం, డైరెక్టర్ అంతా భారత్ గారు, కో డైరెక్టర్ అందరూ కలిసాం. తర్వాత చౌదరి గారిని వెళ్ళి కలిశాను, కలిసి దానికి నా బయోడేటా అంతా చెప్పాను. దాదాపు 125 మూవీస్ కెమెరామెన్ చేశాను. ఇప్పుడు తెలుగు మట్టుకు చేయలేదు, నియర్లీ 7 లాంగ్వేజ్ చేశాను, తెలుగు చేయలేదని చాలా ఆశ ఇది బాధపడ్డాను. కానీ ఇప్పుడు చౌదరి గారు నాకు ఫుల్ కన్ఫామ్గా ఈ వాయిపు ఇచ్చినది చాలా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో చెయ్య తెలుగోళ్ళు అయ్యి ఇంతవరకు తెలుగు సినిమా చేయలేదని ఆశ పోయింది నాకు చాలా. అసలు ఆ సారు ఒకటే మాట చెప్పారు, డైరెక్టర్ గారిని కో డైరెక్టర్ అందరు పిలిచి మీకు ఓకే అంటే నాకు ఓకే అన్నారు. మరి ఏమో అది నన్ను చూడగానే అది ఓకే అన్నారు, నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అందుకోసం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి అవకాశాలు, ఇంకా అవకాశాలు చేయాలి, చాలా చాలా సినిమాలు చేయాలని ఆశగా ఉంది. చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి, నా పేరు గోవుల శ్రీనివాస్, ఎలైట్ ఫైనాన్షియల్ సిండికేట్ ఓనర్ని. నేను అన్నగారు చౌదరి గారు గత కొంతకాలంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాము. నాకు ఎన్నో రోజుల నుండి ఒక మూవీ తీయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడప్పుడు అన్నగారిని నేను అడిగేది, అన్న మనం ఏదైనా మూవీ చేద్దాం అంటే, అన్నగారు అనేది శ్రీనివాస్ ఆగు, మన కథ పర్ఫెక్ట్గా దొరికినప్పుడు మనం ఎంచుకుందాము, తొందరపడుకు అని చెప్పారు.
ఇంద్రనీల్ గారు అండ్ భరత్ అరవ గారు మా దగ్గర ఫైనాన్స్ పరంగా వచ్చారండి. కథ నచ్చింది మాకు. అన్నగారు చెప్పాను, అన్న ఇది ఫైనాన్స్ ఇవ్వడం ఏంటి, మనమే చేద్దాము, మనం ఎంట్రీ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పాను. సరే అని అన్నగారు అన్నారు, మాకు నచ్చింది కథ, దానికి తోడు ఇంద్రనీల్ గారు కూడా మాకు అవైలబుల్గా ఉన్నారు, దాంతో ఈ కథని ఈ సినిమాని మేము ఎంచుకున్నాము. ఇక ముందు కూడా మా ఎలైట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నుండి మేము మీ చలనచిత్ర రంగంలో ఎంటర్ అవ్వబోతున్నాము. ముందు ఇంకా మూవీస్ తీయాలనుకుంటున్నాము. ఒక 10 మందికి సేవ చేసిన తృప్తి ఉంటుందని ఒక ఆశ. మా ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు అండి. నా పేరు కేఎస్ లక్ష్మీకాంత్. ఈ యాక్చువల్లీ వ్యాపారం చేస్తాను. ఒకరోజు ఆఫీస్లోకి చౌదరి గారి దగ్గరికి వచ్చాను. అదే రోజు ఈ కథ గురించి మొత్తం చెప్తా ఉంటే విన్నాను, చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ కథ మీద. అలాగే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న పద్ధతిలో ఇంద్రనీల్ గారితో చర్చించారు. ఆ రోజు డిస్కషన్ జరిగిన తర్వాత నాకు చాలా తను బాగా చేస్తాడు, దీనికి సరిపోతాడు, ఆ పర్సనాలిటీ, ఫిజిక్, మళ్ళీ చక్కటి డాన్సర్, యాక్టింగ్లో కూడా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. 17 సంవత్సరాల నుంచి మంచి అనుభవజ్ఞుడు, సో దీనికి బాగా సూట్ అవుతాడు. సరే అన్నగారు అన్నారు, దీనికి ఫైనాన్షియల్ మీరు కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. ఇంత మంచి కథ దొరికినప్పుడు దానికి పెట్టడంలో అంతకంటే ఆనందం ఏం లేదన్న అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను. చాలా సంతోషమైంది. అలాగే ఈరోజు వచ్చిన ముఖ్యులందరికీ, మినిస్టర్ గారికి, మరి బంధుమిత్ర సముద్రాల వేణుగోపాల్ గారికి, మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకందరికీ, పాత్రికేయులకు, మీడియాకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ మహేందర్ వడ్లపాట్ల అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ యూనో లైక్ గుడ్ లక్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఇంద్రనీల్, హీఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ దిస్ మూవీ, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.